హలో గాయస్. సో బేసికల్లీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రాసెస్డ్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయాం మనం. సో ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది మనకి తక్కువ అయ్యింది, బికాజ్ మనం రైస్ తీసుకుంటాం, కర్రీ తీసుకుంటాం, చపాతి ఇవి తిని ఇదే డైట్ ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటాం. బట్ ఈ డైట్ హెల్ప్ చేస్తుంది, బట్ ఎప్పటివరకు? ఓన్లీ సర్టెన్ లెవెల్ వరకే ఈ డైట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో వేరే విటమిన్స్ అండ్ మినరల్స్ అవి కూడా మనం ఈ డైట్తో పాటు యాడ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ టు అవర్ బాడీ. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, లేదు అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, అండ్ ఇమ్యూనిటీ పవర్ లెవెల్ స్లోగా ఉంటాయి అన్నమాట. సో వాటి కోసం ఏంటి అంటే, కొన్ని విటమిన్స్ మినరల్స్ మనకి సర్టెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మాత్రమే దొరుకుతాయి. సో అవి మనం తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా ఫ్లూ కానీ వైరల్ ఫీవర్స్ ఏమైనా వచ్చినా సరే మన బాడీకి ఫ్రూట్స్ విటమిన్స్ మినరల్స్ వల్ల ఏంటంటే యాంటీఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో ఉంటే ఇలాంటి ఫ్లూస్ అనేవి ఈజీగా అటాక్ మన బాడీకి అటాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అందుకే మనకి ఇప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో మనకి ఎంత డబ్బు ఉన్నా సరే మన హెల్త్ అనేది ప్రాపర్గా ఉంచుకోవాలని. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే, నాకు తెలిసిన కొన్ని ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసేవి, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి నేను తెలుసుకున్నా, మీకు ఇవాళ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో హోప్ యూ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ మీరు ఎవరైనా సరే ఇది ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మై సెల్ఫ్ సిరీష్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ సిరి. సో నా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఒకసారి అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఏ ఫ్రూట్ తీసుకుంటే అది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అండ్ ఎక్సెస్ అమౌంట్ తీసుకుంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది, డైలీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. సో అందులో ఫస్ట్ ఫ్రూట్స్లో వచ్చేస్తే మనకి ఆరెంజెస్ అనమాట. సో ఆరెంజెస్ అనేవి న్యాచురల్గా విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీటిలో. సో విటమిన్ సిలో ఏంటి అంటే మనకి, సో ఈ ఆరెంజ్ అనేది మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, అండ్ క్యాన్సర్ అనేది అటాక్ అవ్వకుండా కూడా మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఆరెంజెస్ అనేవి. అండ్ మనకి షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది కంట్రోల్లో ఉంటుంది అనమాట, లో లెవెల్ ఆఫ్ బీపీ అండ్ షుగర్ని మెయింటైన్ చేసేలా చేస్తుంది. అండ్ ఇవి దీని అడ్వాంటేజెస్ అనమాట ఎక్కువ ఈ ఆరెంజెస్లో అవి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆరెంజెస్ అనేవి తీసుకుంటే ఇది మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు అనమాట, ఎక్కువ డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అట్ ది సేమ్ అబ్డామినల్ పెయిన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అబ్డామినల్ పెయిన్సే కాకుండా అట్ ది సేమ్ టైం ఇది డైరియా కూడా లీడ్ చేస్తుంది. సో అందుకు ఎంత తినాలి అంటే, డైలీ 1 ఆరెంజ్ ఎనఫ్, ఒక్క ఆరెంజ్ తింటే సరిపోతుందండి. బికాజ్ ఒక్క ఆరెంజ్ తింటే అందులో 93% ఆఫ్ విటమిన్ సి అనేది ఉంటుంది. సో దట్ ఒక్క ఆరెంజ్ తింటే మన బాడీ 93% ఆఫ్ విటమిన్ సిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ అట్ ది సేమ్ టైం క్వాంటిటీ అనమాట. సో ఆరెంజెస్ గురించి. సో సెకండ్ వన్ ఏంటి అంటే పైనాపిల్. సో పైనాపిల్ ఏంటి అంటే మనకి యాంటీఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో యాంటీఆక్సిడెంట్స్ అంటే మనలో చాలామంది తెలుసు, ఐ మీన్ రోగ నిరోధక శక్తి అంటాం కదా. సో ఏదైనా డిసీజ్ అటాక్ అవ్వకుండా ఇవి హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. సో యాంటీఆక్సిడెంట్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది, అండ్ బాడీ ఇమ్యూనిటీ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి ఈ ఫ్రూట్ వల్ల. అండ్ సర్జరీస్ జరిగిన వాళ్ళు ఉంటారు కదా, సో సర్జరీస్ జరిగిన వాళ్ళకి ఈ ఫ్రూట్ ఏం చేస్తుందంటే ఎక్కువ స్పీడ్గా, పైనాపిల్ అనేది ఎక్కువ స్పీడ్గా రికవర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన డైజెషన్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట పైనాపిల్. ఎప్పుడన్నా మీరు లంచ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ ఏదైనా పైనాపిల్ తింటే మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, డయేరియా ఎక్కువ ఉంటే మాత్రం, ఐ మీన్ ఎక్కువ తినడం గురించి కాదు కానీ, సో ఒకసారిగా మొగ్గనిది అన్రైపెన్ పైనాపిల్ తింటే ఏమవుతుందంటే డయేరియాకి లీడ్ చేస్తుంది, అండ్ సివియర్ వామిటింగ్ కూడా వస్తుంది, అండ్ స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ మెయిన్గా గర్ల్స్లో అయితే మాత్రం ఇది మెన్స్ట్రల్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. సో ఇది దీనివల్ల ఉండే డిసడ్వాంటేజ్. బట్ ఎంత ఇంటేక్ తీసుకోవచ్చు అంటే ఒక 4 to 5 pieces అనేవి తీసుకుంటే సరిపోతుందండి పైనాపిల్ అనేది. సో ఇది పైనాపిల్ ఫ్రూట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ క్వాంటిటీ. థర్డ్ ఏంటి అంటే ఫ్రెష్ బెర్రీస్ అనమాట. ఫ్రెష్ బెర్రీస్ ఏంటి అంటే వీటిలో కూడా ఇది విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి వీటిలో, అండ్ యాంటీఆక్సిడెంట్స్ అనేవి కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇందులో ఏంటంటే లో కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఫ్రూట్స్ అవి ఎక్కువ తింటే మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా లో కొలెస్ట్రాల్ అనేది బాడీ మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ ఫ్రూట్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిసీజెస్ అనేవి రాకుండా ఇది ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫ్రెష్ బెర్రీస్ అనేవి. అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బెర్రీస్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇది డైరియా క్లియర్ చేస్తుంది, అండ్ బ్లోటింగ్, రిఫ్లెక్స్ ఇలాంటి సింటమ్స్ అన్నీ కనిపిస్తాయి ఎక్సెస్ అమౌంట్ తీసుకుంటే.
సో దట్ ఎంత ఇంటేక్ తీసుకోవచ్చు అంటే ఒక చిన్న కప్ ఆఫ్ స్మాల్ కప్ ఆఫ్ బెర్రీస్ అనేవి డైలీ తీసుకుంటే సరిపోతుందండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అవర్ బాడీ. అని ఏంటంటే పపాయ అనమాట. సో పపాయ అనేది ఏంటంటే ఎక్కువ మనకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా మంచిదండి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా పపాయ బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఐస్కి, మన ఐస్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది పపాయ అనేది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పపాయ ఏంటి అంటే, సో ఎప్పుడైనా సరే ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ అనేది చాలామందికి చూస్తూ ఉంటాం, ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ తగ్గిన వాళ్ళు. సో అలా కౌంట్ డౌన్ ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే, మీరు పపాయ ఎక్కువ తీసుకుంటే ఆ టైంలో మీకు ప్లేట్లెట్స్ అనేది కౌంట్ పెరుగుతుంది. అండ్ ఇఫ్ నాట్ సో, మీకు మరీ డౌన్ 1 lakh కన్నా తగ్గిపోతే ప్లేట్లెట్స్ అనేది, మీరేం చేయొచ్చు అంటే పపాయ ఆకులు ఉంటాయి కదా, లేత ఆకులు ఉంటాయి కదా, సో వాటిని జ్యూస్ చేసి తాగించినా సరే ఆ మనిషికి మనకి ప్లేట్లెట్స్ అనేవి కౌంట్ అవుతాయి. బికాజ్ ఇట్స్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఇది నా లైఫ్లో జరిగింది. సో అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను మీకు. సో ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం పపాయ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ చాలా బాగా, చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది మనకి ఇది డైజెషన్ కూడా పపాయ అనేది. అండ్ ఓవర్ టేక్ అనమాట, ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ లేదంటే అన్రైపెన్, సేమ్ పైనాపిల్ లాగా ఇది కూడా పచ్చిది తీసుకుంటే మనకి ఏంటంటే స్టమక్ ఇరిటేషన్ వస్తుంది. అండ్ అమ్మాయిలో అయితే మాత్రం సేమ్ యాజ్ యూజువల్గా మెన్స్ట్రల్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే డైలీ ఒక 2-3 pieces ఆఫ్ పపాయ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే కివీ ఫ్రూట్ అండి. సో కివీ ఫ్రూట్ ఏంటి అంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, చాలా విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ తెలుసు విటమిన్ కే అనేది ఎక్కువ మనకి బోన్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే హై, చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట, హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది లిమిట్ చేస్తుంది అనమాట, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం లిమిట్లో ఉంచుతుంది. అండ్ డైజెషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఒక్క డిసడ్వాంటేజ్ కాదు కానీ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటండి కివీ ఫ్రూట్కి, ఇవాళ నైట్ ఎవరికైనా సర్జరీస్ ఉన్నాయనుకోండి, సో ఎవరైనా ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఆ రోజు మీరు ఆ కివీ ఫ్రూట్ తీసుకోవద్దు. బికాజ్ ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది సర్జరీస్ అవ్వాలంటే జరిగే వాళ్ళకి. సో అదొక్కటి డిస్అడ్వాంటేజ్. కానీ క్వాంటిటీ అనేది 1 or 2 అనేవి డైలీ 1 తీసుకున్నా సరిపోతుందండి కివీ ఫ్రూట్, బికాజ్ దాంట్లో ఉండే విటమిన్స్ అనేది చాలా హై. సో ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. సిక్స్త్ వన్ ఏంటి అంటే గోవా. సో ఇది మనకి చాలామందికి ఇంటి దగ్గర ఈజీగా చెట్లు ఉంటాయి, బాగా దొరుకుతుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకి బీపీ లెవెల్ అనేది కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు జామకాయలు దొరకకపోతే మాత్రం ఆ జామాకులు లేతాకులు ఉంటాయి కదా, అవి తిన్నా సరే డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. సో ఇంకా ఏంటి అంటే చాలామందికి మెన్స్ట్రల్ లేడీస్, మనకి చాలామందికి మెన్స్ట్రల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వడం కోసం జామకాయ తింటే అది రిలీఫ్ ఇస్తుంది మనకి. అండ్ డిసడ్వాంటేజ్, ఐ మీన్ హై ఇంటేక్ ఆఫ్ గోవాస్ ఏం చేస్తాయంటే మనకి డయేరియాకి లీడ్ చేస్తాయి, అండ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, అండ్ మెయిన్గా కాఫ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ గోవాస్ తింటే. సో 1 or 2 ఈజ్ ఎనఫ్, మోర్ దాన్ 3-4 తింటే మాత్రం ఇవి సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో అదొకటి చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే టొమాటో. సో టొమాటో ఏంటంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం న్యాచురల్గా ఫ్రూట్గా తీసుకోవచ్చు లేదా వెజిటేబుల్ కిందన్నా వాడచ్చు అనమాట టొమాటోని. అండ్ ఇది ఏంటంటే మనకి హార్ట్కి అట్ ది సేమ్ టైం స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బట్ ఉన్న ప్రాబ్లం అంటూ ఏంటంటే టూ మచ్ ఎక్కువ తీసుకుంటే మాత్రం యాసిడిక్ రిఫ్లెక్స్ వస్తుంది అనమాట, యాసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎవరికైనా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం, నేను ఆల్రెడీ యాసిడిటీ గురించి, దాని రెమెడీస్ గురించి, రీజన్స్ గురించి ఒక వీడియో చేశాను. సో ఎవరికైనా ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం నేను లింక్ని కార్డ్స్లో పెడుతున్నాను, మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే టొమాటోస్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు టొమాటోస్ అనేవి తక్కువ తినండి. అసలు టొమాటోస్ తగ్గించేసినా పర్లేదు కానీ తక్కువ తీసుకోవాలి, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్ టొమాటోని రిడ్యూస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి వెజిటేబుల్స్ లిస్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే క్యారెట్స్ ఆర్ బీట్రూట్స్ అనమాట. సో క్యారెట్స్ అవి వచ్చేసరికి ఏంటంటే ఇందులో విటమిన్ కే అండ్ పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఏంటి అంటే మనకి క్యారెట్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు కళ్ళకి చాలా మంచిదని చెప్పి చిన్నప్పటి నుంచి మనం తింటున్నాం, పచ్చి క్యారెట్లు కూడా తింటూ ఉంటాం అనమాట. సో కళ్ళకి, ఐ మీన్ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యారెట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది, అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో బట్ ఎక్కువ ఇంటేక్ ఆఫ్ క్యారెట్స్ అనేవి ఎక్కువ తీసుకున్నా సరే ఏంటంటే బ్లడ్ పడుతుంది అంటారు, కానీ ఎక్కువ తీసుకుంటే మనకి బ్లడ్ కలర్ అనేది థిక్ అయిపోతుంది అనమాట, కలర్ స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో బ్లడ్ కలర్ చేంజ్ అవడం వల్ల మనకు ఆటోమేటిక్గా స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎక్కువ
ఇంటేక్ ఆఫ్ క్యారెట్స్ తీసుకోవద్దు. సో దేనికైనా లిమిట్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక 2-3 క్యారెట్స్ తిన్నా మీ డైట్లో యాడ్ చేసుకున్నా సరే ఇట్ విల్ హెల్ప్ టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. సో సెకండ్ ఏంటి అంటే పాలక్ ఆర్ స్పినాచ్. సో దీన్ని మనం తెలుగులో పాలకూర అంటాం కదా. సో పాలకూరలో ఉన్న అన్ని లాభాలు దీంట్లోనే ఉండండి, బికాజ్ దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ K1, మెగ్నీషియం, ఐయన్ అండ్ ఎట్ ది సేమ్ టైం B2, ఇవన్నీ విటమిన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో చాలామందికి చిన్నపిల్లలకి ఐయన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, సో ఐయన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పాలకూర అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో దీంట్లో ఏంటి అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, బీపీ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ పాలకూర అనేది అస్సలు టచ్ చేయొద్దండి, బికాజ్ పాలకూరలో ఏంటంటే మనకి ఎసిడిక్ అండ్ మినరల్ సాల్ట్ ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది సైజ్ పెరిగిపోతాయి. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ పాలకూరను టచ్ చేయొద్దు. అండ్ ఎక్కువ తీసుకున్నా సరే ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది, అట్ ది సేమ్ టైం పల్స్ రేట్ తగ్గిపోతుంది అనమాట. సో చాలామంది పచ్చి కూడా పాలకూర తింటారు, తినచ్చు కానీ లిమిట్ చేయండి. సో డైలీ ఎక్కువ తీసుకోవద్దు, లిమిట్గానే పాలకూర తింటే మాత్రం పాలకూర ఇచ్చేంత హెల్ప్ మన బాడీకి ఏది ఇవ్వదు. సో ఎక్కువ ఇది కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాబేజ్ అండి. క్యాబేజ్ ఏంటంటే విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది క్యాబేజ్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఇందులో ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ లో బీపీ అనేది కూడా కంట్రోల్లో చేస్తుంది. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి ఎక్కువ ఇంటేక్ ఆఫ్ క్యాబేజ్ తీసుకుంటే ఏమవుతుందంటే హైపర్ థైరాయిడిజం అంట, మనకి హైపో థైరాయిడిజం ఉంటుంది కదా. సో 2 types ఉంటాయి అన్నమాట థైరాయిడిజంలో, ఒకటి లావ్ అవ్వడానికి ఒకటి సన్నబడడానికి. సో ఇందులో హైపో థైరాయిడిజం అనేది ఎక్కువ క్యాబేజ్ తింటే పెరుగుతుంది. సో బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ డైరియా కూడా ఎక్కువ తీసుకున్న డైరియా కూడా లీడ్ చేస్తుంది అనమాట. సో బీ కేర్ఫుల్. సో లిమిట్గానే తీసుకోమాట. అండ్ క్యాబేజ్ని కూడా ఎక్కువ బాయిల్ చేయాలి మనం, బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చన్నీళ్ళలో పెట్టిన తర్వాత మాత్రమే దీన్ని ఇంటేక్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో చాలా వామ్స్ అనేవి ఉంటాయి అనమాట, అది చూసుకోవాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాలీఫ్లవర్. సో ఇందులో ఏంటి అంటే మనకి విటమిన్ బీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ వెయిట్ లాస్కి కూడా ఇది కాలీఫ్లవర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం పిల్లలు ఉంటారు కదా. సో ఏంటి అంటే ఇందులో ఈ కాలీఫ్లవర్లో ఉన్న కొలైన్ అనేది మనకి ఏం చేస్తుందంటే సో లెర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి, అట్ ది సేమ్ మెమరీ పవర్ అనేది పెరగడానికి కూడా ఈ కాలీఫ్లవర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ టూ మచ్ ఆఫ్ ఇంటేక్ అనమాట ఎక్కువ తీసుకుంటే మనకి కాలీఫ్లవర్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట, బ్లోటింగ్ అనే ఫీలింగ్ కానీ గ్యాస్ అనేది ఎసిడిక్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకే దీన్ని కూడా సేమ్ క్యాబేజ్ లాగానే కాలీఫ్లవర్ని కూడా ఎక్కువ బాయిల్ చేసి చేయాలండి, లేదు అంటే సేమ్ వామ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బ్రింజల్. ఎగ్ ప్లాంట్ కూడా అంటాం, అంటే వంకాయ ఉంటుంది కదా, సో కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటాం. సో వంకాయ ఏంటి అంటే మనకి హై అనేది డైజెషన్ అనేది చాలా బాగుంటుంది అండి బ్రింజల్లో, వంకాయల్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మనకి. అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ ఐస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎక్కువ తీసుకోవడం వల్ల. బట్ కొంతమందికి ఏంటంటే ఈ బ్రింజల్ అనేది అలర్జీ ఉంటుంది అనమాట, కొంతమంది స్కిన్స్కి పడదు, ర్యాష్ అనేది వస్తుంది. సో వాళ్ళు అవాయిడ్ చేయండి. అట్ ది సేమ్ టైం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేసేయాలండి బ్రింజల్ వల్ల, దానివల్ల మీకు ఇంక్రీజ్ అవుతాయి. సో అది స్కిన్ ర్యాష్ ఉన్న వాళ్ళు అండ్ అట్ ది సేమ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం బ్రింజల్ని అస్సలు తీసుకోవద్దు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ వెజిటబుల్ ఏంటి అంటే క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ అనే వాటిలో చాలా డిఫరెంట్ అనమాట, ఎల్లో రెడ్ అనేవి చాలా, బెల్ అనేవి చాలా ఉంటాయి అనమాట డిఫరెంట్ టైప్. సో ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి అండ్ B6 అనేవి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే ఎక్కువ హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట ఇంటేక్ ఆఫ్ క్యాప్సికమ్ అనేది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఏంటి అంటే మనకి డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. బట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇది ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే మాత్రం మనకి స్టమక్ పెయిన్ కానీ కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్కి లీడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం తక్కువ తీసుకుంటే బెస్ట్. సో దీస్ ఆర్ ది వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నాకు తెలిసినవి నేను షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అవుట్ చేస్తుంటే మాత్రం మీరు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి డైలీ తీసుకోమని చెప్పట్లేదు కానీ ఇందులో ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీలో మీకు ఉంటే అవి డైలీ ఒక్కటన్నా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను. సో డూ రిమెంబర్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆల్వేస్. అండ్ ఇఫ్ యూ డూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.